హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందిత అన్వినిషా. సో ఇది వచ్చేసి మలహైట్ క్యాసిల్లో పార్ట్ 2 అనమాట. మలహైట్ క్యాసిల్ వీడియో ఆల్రెడీ నేను రిలీజ్ చేశాను, ఒకవేళ మీరు చూడకుంటే వెళ్ళి చూడండి. అండ్ ఇది మలహైట్ క్యాసిల్లో వచ్చేసి ఫెరీ ట్రైల్ అండ్ వండర్ లైట్స్ అనమాట. సో ఈ క్యాసిల్ బ్యాక్ సైడ్ గార్డెన్లోనే ఈ ఫెరీ ట్రైల్ అండ్ వండర్ లైట్స్ పెట్టారు. ఇది జస్ట్ జనవరి 2nd week వరకు ఉంటుంది అని చెప్పారు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. మేము ఇప్పుడే టికెట్ స్కాన్ చేసేసి లోపలికి వచ్చాము. ఇక్కడ ఎంట్రీ అవగానే ఒక 3D book మాదిరి అక్కడ స్క్రీన్ పెట్టారనమాట. సో ఈ స్క్రీన్లో వచ్చేసి మనకి ఇది మ్యాజిక్ వింటర్ అని చెప్పేసి పెట్టారు. అండ్ మ్యాప్ కూడా ఉంది ఎక్కడెక్కడ ఏమున్నాయనేసి. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ 4:30 లోపల సన్సెట్ అయిపోతుంది అనమాట. సో మేము వెళ్ళే టైంకి సన్సెట్ అవుతుంది. మేమైతే 4:00 వెళ్ళాము. అండ్ ఈ ఫెరీ ట్రైల్ వచ్చేసి 4:30 క్లోజ్. అండ్ 4:30 తర్వాత వండర్ లైట్ స్టార్ట్ అవుతాయని చెప్పారు. బట్ ఇక్కడ ఏం డిఫరెన్స్ లేదండి. 4:30 ముందు ఇట్స్ ఎ ఫెరీ ట్రైల్ అండ్ 4:30 తర్వాత ఇట్స్ ఎ వండర్ లైట్స్. సో ఈ వండర్ లైట్స్ కోసము వీళ్ళు సపరేట్ టికెట్ పెట్టారనమాట. సో ఎవరైనా తీసుకుంటున్నారు అంటే ఫస్టే క్యాసిల్ వెళ్ళేటప్పుడు పొద్దున్నే తీసుకుంటే మనకి ఫెరీ ట్రైల్కి కొంచెం డిస్కౌంట్ అనేది వస్తుంది ఫ్యామిలీ ప్యాక్లో. సో మళ్ళీ సపరేట్గా వండర్ లైఫ్కి టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము కరెక్ట్గా ఈ ఫెరీ ట్రైల్ క్లోజ్ చేసే టైంకి ఎంట్రీ అయ్యాం కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్డ్ వండర్ లైఫ్ అండ్ ఫెరీ ట్రైల్స్ అన్నమాట. సో ఇది మెయిన్ వచ్చేసి డిసెంబర్ అండ్ జాన్లోనే ఉంటుంది అన్నమాట, ఎందుకంటే ఇట్స్ వింటర్ మ్యాజిక్ అండ్ వింటర్ వండర్ లైట్స్ అని. సో ఈ ఈవెంట్ వచ్చేసి ఫాలో ఫాక్స్ ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేశారు. ఇది ఓన్లీ జస్ట్ ఈ 2 months ఉంటుంది బికాస్ ఆఫ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్. సో మేమైతే ప్లాన్ చేసుకొని వచ్చింది క్యాసిల్ ఒకటి అనమాట. ఇక్కడికి వచ్చి చూస్తే ఇది కూడా ఉంది. సో నేను హాస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం ఫుల్. అండ్ వాళ్ళు ఒక బుక్ కూడా ఇచ్చారు పిల్లలకి. సో దే హ్యావ్ టు ఫైండ్ హింట్స్ అనమాట. హింట్స్తో వాళ్ళు ఆ బుక్లో ఫిల్ చేయాలి ఎక్కడెక్కడ ఏమున్నాయనేసి. అండ్ ఇది వచ్చేసి వాక్వే, ఫుల్ లైటింగ్స్ పెట్టారు. అండ్ ఇక్కడ డాల్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి జిమ్నాస్టిక్ డాల్స్ అండ్ డాన్సింగ్ డాల్స్ ఉంటాయి కదా, అలా పెట్టారు. అండ్ సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఒక ప్లేస్కి ఒక్కొక్క స్క్రీనింగ్ పెట్టారు. సో ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అండ్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి నాకు ఇదే అనమాట, విత్ బటర్ఫ్లైస్, అక్కడ ఉన్న ఫ్లవర్స్ కానీ అక్కడ బర్డ్ సౌండింగ్ కానీ అయితే నాకు చాలా నచ్చేసింది. సో ఇది వచ్చేసి హింట్స్ అన్నమాట. సో ఇక్కడ నెంబర్స్ ఇచ్చేసి హింట్స్ ఇచ్చారు. సో ఇవే మెయిన్ హింట్స్.
క్లోజ్ చేసింది కాబట్టి సో చూడలేదు. ఇక్కడ ఫెయిరీది గోల్డెన్ ఫెయిరీ, గోల్డెన్ బటర్ఫ్లై అని తను ఫైల్ చాలా, దానికి ఒక బుక్లెట్ ఇచ్చారు కానీ ఇదంతా చూసేసి లాస్ట్లో ఆన్సర్. సో అవన్నీ ఫైండ్ అవుట్ చేసి మనం లాస్ట్లో ఆ బుక్లో మనం ఆన్సర్ చేయాలన్నమాట. సో వీళ్ళు ఒక బుక్స్ ఇచ్చారు, సో ఆ బుక్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఓన్లీ ఓన్లీ ఫర్ కిడ్స్, ఇదే ఆ బుక్ అన్నమాట. ఎక్కుతా గోల్డెన్ బటర్ఫ్లై అయితే దొరకట్లేదు, హింట్స్ అయితే అన్ని చోట్ల ఉన్నాయి. సో ఆ హింట్స్ దొరికితే మనం లాస్ట్లో అన్ని దీంతో ఫిల్ చేయాలన్నమాట. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు వింటర్ వైల్డ్ లైఫ్. ఇది వచ్చేసి ఈ కలరింగ్ లైట్స్తో అట్రాక్ట్ చేసేస్తాయి అన్నమాట మనల్ని, రెడ్ అండ్ గోల్డ్ లైట్స్తో. మేము ఆల్మోస్ట్ డన్, అయిపోతుంది అయిపోతుంది అనుకుంటుంటే ఇంకా వస్తూనే ఉంది. అండ్ ప్రీవియస్ కూడా నేను క్యాసిల్ వీడియో అప్లోడ్ చేశాను, మీరు కానీ మిస్ అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి, ఎందుకంటే దాంతో క్యాసిల్ స్టోరీ అంతా కూడా ఉంది. అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో నేను ఐర్లాండ్లో మంచి మంచి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో, లైక్ షాపింగ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఇంకా చాలా చాలా హోమ్ టూర్స్ అలా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్. అండ్ ఈ లొకేషన్లో వచ్చేసి నేను హాస్ని రీల్ కూడా చేశాము, ఆ రీల్ కూడా అప్లోడ్ చేశాను యూట్యూబ్లో, ఆ రీల్ కూడా మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో ఇప్పుడు నైట్ అయిపోతుంది కదా, -డిగ్రీస్లోకి వెళ్ళిపోతుంది వెదర్. ఇదే లాస్ట్ పార్ట్ ఆఫ్ వండర్ లైట్స్ అన్నమాట నైట్ సింక్ అని. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఒక పాండ్ చుట్టూ లైటింగ్స్ పెట్టారు, అండ్ సింక్ అని వచ్చేసి దాని మీనింగ్ వచ్చి సౌండ్స్ ఆఫ్ కలర్ అన్నమాట. ఫైనలీ వీఆర్ డన్ విత్ అవర్ ఫెరీ లైట్స్ అన్నమాట. సో మళ్ళీ మనం స్టార్టింగ్లోకి వచ్చాం, ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చాం, బటర్ఫ్లై హౌస్ దగ్గరికి. సో ఇక్కడితో నా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఏం చేద్దాం అనుకునే టైంలో బయటికి ఎంటర్ అవుతూనే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కనపొచ్చాయి. అండ్ ఈ ఫుడ్ స్టాల్స్లో మాకేం కనపొచ్చింది అంటే ది మోస్ట్ ఫేమస్ స్ట్రాబెరీ చాక్లెట్ అన్నమాట. లండన్లో ఇది వచ్చేసి చాలా ఫేమస్, ఇక్కడ మాకు ఇది కనపొచ్చింది. నేనైతే ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఎక్కడైనా కనపొస్తే తిందామనేసి ఫైనల్లీ నేనైతే ట్రై చేసేసాను. ఇట్స్ వెరీ నైస్. సో నేను హాస్ని అయితే స్ట్రాబెరీ చాక్లెట్ని ఎంజాయ్ చేశాము, అండ్ కన్నయ్య కోసం అండ్ మా అక్క బావ వచ్చేసి చిప్స్ తీసుకున్నారు. చిప్స్ అంటే ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నమాట. సో మా డిన్నర్ కూడా అయిపోయింది అండ్ మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ న్యూ ఇయర్.